ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు కూనలమ్మ పదాలు వేనవేలు రకాలు ఆరుద్రదేవ్రాలు అంటాడు శ్రీశ్రీ కూనలమ్మ పదాలు లోకానికి సవాలు ఆరుద్ర చేవ్రాలు అంటాడు శ్రీశ్రీ కూనలమ్మ పదాలు కోరుకున్న వరాలు ఆరుద్ర సరదాలు అంటాను అంటూ మహాకవి శ్రీశ్రీ చేత ముందు మాట వ్రాయబడి తన స్నేహితుడు ముల్లపూడి వెంకటరమణకు పెళ్లి కానుకగా అందించబడ్డ ఆరుద్రగారి కవితా సంపుటి కూనలమ్మ పదాలు పుస్తకంలోని పలుకుల ద్వారా ఆరుద్రగారి కోనలమ్మ పదాలు కవితా సంపుటిలోని కవితలను చదువుతూ కవి మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కన్న చదువు సాముల కన్న ఉపకారమే మిన్న ఓ కూనలమ్మ అన్నమిచ్చిన వాణి నాలినిచ్చిన వాని నపహసించుట హాని ఓ కూనలమ్మ మగని మాటకు మాటి కెదురు పల్కెడు బోటి మృత్యుదేవత సాటి ఓ కూనలమ్మ కాపువాడే రెడ్డి గరిక గడ్డి కానకుంటే గుడ్డి ఓ కూనలమ్మ కవితారసపు జల్లు ఖడ్గాల గలుగల్లు కరణాలకే చెల్లు ఓ కోనలమ్మ దుర్యోధనుడు భోగి ధర్మరాజొక జోగి అర్జునుండే యోగి ఓ కూనలమ్మ భీష్ముడనుభవశాలి భీముడే బలశాలి కర్ణుడే గుణశాలి ఓ కూనలమ్మ ఆడి తప్పిన వాని నాలి నేలని వాని నాదరించుట హాని ఓ కోనలమ్మ ఈ ఎనిమిదిన్ని ప్రచారంలో ఉన్న పాత కోనలమ్మ పదాలు మరి వీటిని మొదటిసారిగా చదివి ఆరుద్రగారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం వీటిని తొలిసారిగా చదువుతున్నప్పుడు అవి నన్నెంతో ఉత్తేజపరిచాయి కదిలించాయి కవ్వించాయి వీటి దివ్యలాఘవం నన్ను మంత్రముగ్ధున్ని చేసింది ఛందస్సు ఆకర్షించింది అనల్పశిల్పం ఆశ్చర్యచకితున్ని చేసింది అంత్యప్రాసలు మనకు విజాతీయం కావని నిరూపించడానికి ఈ పదాలను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చునని నిట్టూర్చాను ఈ పదాల సంవిధానాన్ని కూలంకషంగా బోధపరుచుకోవడానికి ప్రయత్నం చేశాను ఆ రహస్యాలను ఆకలించుకున్నాక ఇలాంటివి వ్రాసి వీటిని ప్రచారంలోకి తీసుకురావాలనే కోరిక అవ్యక్తంగా నాలో మొగ్గ తొడుగుతూ ఉంది ఇది ఆరడజను సంవత్సరాలకు పూర్వపు ముచ్చట సుమారు నాలుగేళ్ల క్రిందట శ్రీ నీలంరాజు రాజు వెంకటశేషయ్య గారు ఆంధ్రప్రభ దైనిక పత్రిక ప్రత్యేక సంచిక ఒకదానికి ప్రత్యేక రచన ఏదైనా పంపమని జాబు వ్రాశారు చిరకాలం నుంచి మనస్సులో మెదులుతూ ఉన్న ఈ ఛందస్సులో వ్రాసి పంపించాలనుకున్నాను కోనలమ్మ పదాలు అనే శీర్షికతో పాత మకుటంతోనే పద్నాలుగు పదాలు వ్రాసి ప్రకటించాను అప్పుడు ఈ పదాలను విన్న గురుపాదులు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మిత్రులు శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారు ఇలాంటివి కొన్ని వందలేనా రాయాలని నన్ను ప్రోత్సహించారు నేను రాయాలనే అనుకుంటూ వచ్చాను కానీ ఏవో ఒకటి రెండు ప్రాస్తావిక పదాలు తప్ప వరుసపెట్టి రాయలేదు ఇంతలో మిత్రులు సర్వశ్రీ నండూరి రామ్మోహనరావు బాపు రమణ కొండలరావు రంగారావు రాఘవయ్య గార్ల ఉమ్మడి ఉత్సాహ పతాకం క్రింద జ్యోతి మాసపత్రిక వెలువడడం జరిగింది ప్రతీ నెల నేను ఏదో ఒక ఫీచర్ తప్పకుండా వ్రాయాలని మిత్రులందరూ పట్టుపట్టారు రమణ గారు కోనలమ్మ పదాలు కొనసాగించకూడదా అని మర్యాదగా మొదలుపెట్టి వ్రాసి తీరాలి అని స్నేహపు కంచి జలిపించారు ఒప్పుకొన్నాను జ్యోతి రెండవ సంచిక లగాయతు వరుసగా కోనలమ్మ పదాలు ప్రచురణ చేయిస్తూ వచ్చాను శ్రీ బాపు గారి బొమ్మల వల్ల సంపాదకుడి పచరింపు శక్తిలోని సొంపుల వల్ల ఈ పదాలు జ్యోతి పాఠకులను ఇనుమిక్కిలి ఆకర్షించాయి మూడో నెల దగ్గర నుండి ఈ బాణీలో అసంఖ్యాకమైన అనుకరణలు జ్యోతి కార్యాలయాన్ని ముట్టడించాయట అదే మకుటంతో కొందరు ఇతర మకుటాలతో మరికొందరు ఉదాహరణకు ఓ నాయనమ్మ ఓ నాయడమ్మ ఇత్యద కోకొల్లలుగా ప్రయత్నాలు చేశారు జ్యోతి ప్రచురణలు మొదలుపెట్టినప్పుడు మొదటి గ్రంథంగా కూనలమ్మ పదాలను వేయాలని సంపాదక వర్గంలోని మిత్రులందరూ కుతూహలపడ్డారు ఆ మేరకు ఇప్పుడు ఈ పుస్తకాన్ని బయట పెడుతున్నారు అందుకు వాళ్ళందరికీ పేరు పేరున అన్న కృతజ్ఞతలు అంటూ ఆరుద్రగారు వ్రాసుకున్నారు ఇకపై మనం చూడబోయే కూనలమ్మ పదాలను ఆరుద్రగారు వ్రాశారు మనం ఆప్యాయంతో చదవబోతున్నాం కానీ ఎవరి కూనలమ్మ ఏమిటి పదాలు వీటి కథా కమామిషు తెలియాలంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే తరతరాల నుంచి ప్రచారంలో ఉన్న ఈ పదాలను శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సేకరించారు వారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం భారతీయ పత్రికలలో బాలభాష అనే శీర్షిక క్రింద క్రమంగా తాము ప్రచురిస్తూ వచ్చిన బాలబాలికల ఆటపాటలతో పాటు వీటిని చేర్చి ప్రకటించారు ఆ గేయ సంపుటిని అదే పేరుతో శ్రీ గారి బొమ్మలతో శ్రీ ప్రభాకర పరిశోధక మండలి వారు ఆర్యశ్రీ ప్రచురణల వారి చేత ప్రకటింప చేశారు ఈ ఎనిమిది కోనలమ్మ పదాలకు ముందు మాటలు వ్రాస్తూ శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఇలా అన్నారు కోనరాగాలు తీస్తున్నాడని మధ్యాంధ్ర దేశమందున్ను కోనలమ్మ సంగీతాలు తీస్తున్నాడని దత్తమండల మందున్ను వాడుకలో నానుడి పలుకు ఉన్నది అది ఈ పదాలను బట్టి పుట్టినది ఇట్టి పదములెన్ని ఉన్నవో తెలియదు అరవములో అవైఆర్ పదాలెంత విలువగలవో తెలుగులో కోనలమ్మ పదాలు కూడా అంత విలువగలవే అనవచ్చు ఈ పాత కోనలమ్మ పదాల కాల నిర్ణయం చాలా కష్టమైన పని ఏడుగురు అక్కలతో బాటు ఉండే పోతురాజు భార్య కాబట్టి కోనలమ్మ చాలా ప్రాచీన దేవత కావచ్చుననిపిస్తుంది ఈ ఏడుగురి అక్కలలో కడగొట్టుదైన కామవల్లి మహాలక్ష్మి ప్రశంస క్రీడాభిరామంలో శ్రీనాథుడు చేశాడు ఆనాటికే అక్కలు ప్రసిద్ధులు కనుక వాళ్లతో పాటు ఆడబిడ్డ కోనలమ్మ కూడా ప్రఖ్యాతి గలదే అని ఊహించవచ్చును తంజావూరును పరిపాలించిన విజయ రాఘవ నాయకుని ఆస్థాన కవి కోనేటి దీక్షిత చంద్రుడు విజయ రాఘవ కళ్యాణం అనే యక్షగానంలో కోనలమ్మ పదాలకు ప్యారడీల వంటివి వ్రాశాడు కాబట్టి పదిహేడవ శతాబ్దం నాటికి ఈ పదాలు దేశంలో చాలా సుస్థిరంగా వేళ్ళు తన్నుకున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు మకుటాన్ని పక్కన పెడితే కోనలమ్మ పదాల కవితల్లో మూడు పాదాలుంటాయి ఒక్కొక్క పాదంలో ఖచ్చితంగా పది మాత్రలు ఉండేలా కవితలు రచించబడ్డాయి ఇలా నిరాడంబరమైన ఛందస్సులో వ్రాయబడ్డ ఈ కవితల విహారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం చిన్ని పాదములందు చివరి ప్రాసల చిందు చేయు వీణుల విందు ఓ కూనలమ్మ జాతి చందములోన నీతి చెప్పెడు జాన మీటు హృదయపు వీణ ఓ కూనలమ్మ పెను సమాసములున్న పెద్ద వృత్తము కన్నా చిన్న పదమేమిన్న ఓ కూనలమ్మ పరుల మేలును కోరి పదము లల్లెడు వారి పథము చక్కని దారి ఓ కూనలమ్మ నీవు పలికిన రీతి నేను పాడెద నీతి నీకు చెందుత ఖ్యాతి ఓ కూనలమ్మ రాక్షసత్వము పోయి రాచరికములు పోయి ప్రజలదే పైచేయి ఓ కూనలమ్మ పొరుగు దేశములిచ్చు పుల్ల ఇజముల మెచ్చు మూర్ఖమెప్పుడు చచ్చు ఓ కూనలమ్మ పొరుగు పొలముల హద్దు పరుల రాజ్యపు హద్దు దాటువాడే మొద్దు ఓ కూనలమ్మ పన్ను వేయని ప్రభుత పన్ను హ్యూమరు కవిత ప్రజలకెంతో మమత ఓ కూనలమ్మ పిల్లనిచ్చిన వారి పీక మీద సవారి చేయు అల్లుడే మారి ఓ కూనలమ్మ పెద్ద జంతువు దంతి వెడద దంతుల దొంతి సమము ఒక్క వదంతి ఓ కూనలమ్మ దోయి చూచు చెడుపుల వేయి గుడ్డి ప్రేమే హాయి ఓ కూనలమ్మ ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మ గుడిని వీడెను శివుడు గోడ రాలుసు చవుడు కానడే మానవుడు ఓ కూనలమ్మ మంచి గంధపు చలువ మంట వేండ్రపు నిలువ కంటనున్నదె చెలువ ఓ కూనలమ్మ కావ్యదుగ్ధము పితుక కఠిన హృదయమ చితుక కలుడు మితుక ఓ కూనలమ్మ లంచ మనియడి పట్టి మంచమేమిటి గట్టి ఇనుప మేకుల తొట్టి ఓ కూనలమ్మ తాను మెచ్చిన కొమ్మ తలుకు బంగరు బొమ్మ వలపు గుడ్డి కదమ్మ ఓ కూనలమ్మ ఇంటి కప్పుల నెక్కి ఇప్పుడు నిజమును నొక్కి చెప్పమేలు హుళక్కి ఓ కూనలమ్మ సగము కమ్యూనిస్టు సగము క్యాపిటలిస్టు ఎందుకొచ్చిన రొస్టు ఓ కోనలమ్మ తాగుచుండే బుడ్డి తరుగుచుండే కొద్ది మెదడు మేయును గడ్డి ఓ కోనలమ్మ మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కోణలమ్మ కొంతమందిది నవత కొంతమందిది యువత కృష్ణ శాస్త్రిది కవిత ఓ కోనలమ్మ సన్యసించిన స్వామి చాలినంత రికామి చాన దొరికిన కామి ఓ కోనలమ్మ నీరు ఎత్తున కేగు నిజము చాటున దాగు నీతి నేడొక ప్లేగు ఓ కోనలమ్మ తమలపాకులు నముల దవడతో మాట్లాలు తానే వచ్చును తమిళులు ఓ కోనలమ్మ రెండు స్త్రీల ధరించి రెండు పెక్సు బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కూనలమ్మ పెరిగే ఇన్కమ్ ట్యాక్సు పెరిగే సూపరు ట్యాక్సు ట్యాక్సు లేనిది సెక్సు ఓ కోనలమ్మ మిసిమి మెచ్చడి తులువ పసిడికిచ్చును విలువ నాకు చాలును చలువ ఓ కూనలమ్మ కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఉయ్యల నూపు ఓ కూనలమ్మ అనువు గుండెను చీల్చి అమిత శక్తిని పేల్చి నరుడు తన్నున బాల్చి ఓ కోనలమ్మ జాలి కరుణలు మాని ఆలి నేలని వాని జోలి కెలితే హాని ఓ కోనలమ్మ ప్రేక్షకుల ఓపికను దృష్టిలో ఉంచుకొని మొదటి భాగానికి ఇక్కడితో శుభం పలుకుతున్నాను కోనలమ్మ పదాలు అనే పుస్తకాన్ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ముప్పై రూపాయలకే ప్రచురిస్తున్నారు ఈ పుస్తకం అన్ని ఆన్లైన్ మాధ్యమాలలో అందుబాటులో ఉంది కావున కొని చదవడానికి ప్రయత్నించండి వయ్యారంగా సాగేటటువంటి ఈ కవితా ప్రవాహాన్ని మరొక భాగంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను అంతవరకు సెలవు లోకాసంస్థ సుఖినో భవంతు జై హింద్